हाय अंडी अंदर की नमस्ते वेलकम टू एसएमआर प्रॉपर्टी अंडी ई रोज मनम कोंगर कलान अंटे आउटर रिंग रोड एग्जिट रावेरियाला एग्जिट एदैते उंदो अक्कड नुंची मनम लेफ्ट की 3 किलोमीटर्स तीसुकुंटे कोंगर कलान वस्तुंदंडी। कोंगर कलान दग्गर मन ई सद्गुरु होम्स जाक्पाट ग्रूप वारिदी कोंगर कलान सेंटर लोने लेअवुट लो उन्नामु। प्रस्तुतं मनं चूस्तुंदी इदि एदैते उंदो ఇది ఫేజ్ 1 అండి, ఇది సెంట్రల్ ది। ఈ ఫేజ్ 1 మొత్తాన్ని కూడా సోల్డ్ అవుట్ ఇది। ఫేజ్ 2 ఈ నా ఫింగర్ ఏదైతే ఉందో ఇక్కడికి స్ట్రైట్ గా వెళ్లి రైట్ తీసుకుంటే ఫేజ్ 2 వస్తుందండి మీకు। ఫేజ్ 2 లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని। మనం ఇప్పుడు ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 లోకి వెళ్తున్నామండి। ఈ కొంగర్ కలన్ అనేది ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఇది ఔటర్ రింగ్ రోడ్ రావరియాల ఎగ్జిట్ అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి। రంగారెడ్డి కలెక్టరేట్ ఏదైతే ఉందో న్యూ కలెక్టరేట్ మొత్తం గవర్నమెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన మొత్తం అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో వీడియో అక్కడ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ మొత్తం అన్ని కూడా అక్కడ ఉంటాయండి। ఇది జస్ట్ 1 2 ఇయర్స్ లోనే బాగా డెవలప్ అయ్యే ఏరియా అండి ఇదంతా కూడా। మన ఫేజ్ 2 లోకి వెళ్తున్నాం మనం। చూడండి ఫేజ్ 1 డెవలప్‌మెంట్ చూడండి ఒకసారి। ఇవన్నీ కూడా మొత్తం సోల్డ్ అవుట్ అండి ఫేజ్ 1 అంతా కూడా। సద్గురు అంటే జస్ట్ లాంచ్ చేసిన రోజునే ఆల్మోస్ట్ 50% ప్లాట్ సోల్డ్ అవుట్ అయిపోతాయి। వాళ్ళకి ఉన్న कंपनी ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఉన్న మంచి పేరు అటువంటిదండి। మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను నేను వాళ్ళు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే వాళ్ళు ఏదైతే కస్టమర్ కి ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కు సంబంధించి మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు। ఇదేనండి ఫేజ్ 2 చూడండి। చుట్టూ లొకేషన్ చూడండి వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి అంతా కూడా। ఇది ఫేజ్ 2 అండి కొంగర్ కలన్ సెంట్రల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2। ఈ బుకింగ్స్ ఓపెన్ అయినాయండి। ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి। ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ తో లేఅవుట్ సద్గురు హోమ్స్ అంటేనే అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతే సేల్ స్టార్ట్ చేస్తారు। మొత్తం అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వేసి అప్పగిస్తారండి మనకి। ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ వస్తుంది। అలాగే కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి। 24/7 సెక్యూరిటీ అండి। అలాగే ఈ లేఅవుట్ కు వచ్చేది కూడా 100 ఫీట్ రోడ్ యాక్సెస్ అండి। చూడండి కనబడేది ఏంటంటే అది ఫేజ్ 1 అది। ఇప్పుడు లేఅవుట్ కి ఎలా రావాలో మీకు రూట్ మ్యాప్ చూపిస్తున్నానండి। ఇది ఎగ్జిట్ 12 అండి మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 బెంగళూరు జంక్షన్ సాగర్ హైవే కి వెళ్ళేది। ఇది వచ్చి ఎగ్జిట్ 14 అండి తుక్కుగూడ ఇది శ్రీశైలం హైవే అండి। ఈ రెండింటికి మధ్యలో ఎగ్జిట్ 13 అండి రావరియాల అంటారు। ఇక్కడ మనం జస్ట్ ఎగ్జిట్ అయిన వెంటనే క్రిందకి దిగిన వెంటనే జస్ట్ రైట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే టోటల్ గా 3 కిలోమీటర్స్ అండి అంతే। ఇది కంప్లీట్ 100 ఫీట్ రోడ్ అండి। ఇది ఇదే ప్రాజెక్ట్ అండి। ఇక్కడి నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ కేవలం 1 కిలోమీటర్ మాత్రమే। బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది। ఫేజ్ 1 జస్ట్ 2 మంత్స్ లో క్లోజ్ అయిపోయిన సేల్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 స్టార్ట్ చేశారు। ఇది జాక్పాట్ సెంటర్ అండి చూడండి। ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ 5 మినిట్స్ జర్నీ అండి।
కలెక్టరేట్ కి అయితే జస్ట్ 2 మినిట్స్, రంగారెడ్డి కలెక్టరేట్ కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కి ఓన్లీ 15 మినిట్స్, టీసీఎస్ ఆదిబట్ల 5 కిలోమీటర్స్ ఓన్లీ అండి ఇక్కడి నుంచి. టాటా వాళ్ళది ఏరోస్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్ అండి. ఎలిమినోడి ఏరో పార్క్ 7 కిలోమీటర్స్, అలాగే దీనికి దగ్గరలోనే గోల్డ్ సెజ్, జ్యుడిషియల్ అకాడమీ అన్నీ కూడా ఉన్నాయండి. చూడండి మీకు లేఅవుట్ ప్లాన్ అండ్ ప్రైసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు లేఅవుట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర నుంచి మనం ఇలా లోపలికి లేఅవుట్కి వచ్చే రోడ్డు అండి. ఇది 100 ఫీట్ రోడ్డు అండి. ఇది కొంగర్కలాన్ విలేజ్లోకి వెళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడి నుంచి మనం ఇలా రైట్ తీసుకుంటే కనుక ఇది అంతా కూడా ఫేజ్ 1 అండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఏదైతే చూపించానో మొత్తం గ్రీనరీ అంతా ప్లాంటేషన్ అది అయిపోయి ఇదంతా కూడా ఫేజ్ 1. మనం ఈ ఫేజ్ 1లోంచి ఇందాక మనం డ్రైవ్ చేసుకుంటే ఫేజ్ 2లోకి వచ్చాము. ఇట్లాగా ఇది కంప్లీట్ ఫేజ్ 2 అండి. ఇంతకుముందు మీకు చూపించిన లేఅవుట్స్ లాగా ఫార్చ్యూన్ ఫార్మా అండ్ ఫార్చ్యూన్ ప్రైడ్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఏమి లేవండి. ఇదంతా కూడా ఒకటే బ్లాక్, మొత్తం అన్నీ కూడా ఒకే బ్లాక్ కింద ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్, ఇప్పుడు రెడీగా రిజిస్ట్రేషన్కి రెడీగా ఉన్నాయి. ఈ లైట్ ఎల్లో కలర్ ఏదైతే క్రీమ్ కలర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మార్టిగేజ్డ్ ప్లాట్స్ అండి. ఇవి రిజిస్ట్రేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 20,500 అండి. 20,500 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైసు. అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, మనం పెట్టుకునే డ్యూరేషన్, రిజిస్ట్రేషన్ డ్యూరేషన్ ఏదైతే ఉందో 15 డేస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 20,500 నుంచి అండి. అక్కడ నుంచి మీరు పెట్టుకునే ప్రతి టైంను బట్టి, డ్యూరేషన్ బట్టి 45 డేస్కి అయితే ఇంకొంచెం హైక్ అవుతుంది, 90 డేస్ అయితే ఇంకొంచెం హైక్ అవుతుంది, 120 డేస్ అయితే ఇంకొంచెం హైక్ అవుతుంది. స్టార్టింగ్ బేస్ ప్రైస్ మాత్రం 20,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇంత ముందు ప్లాన్లో ఏదైతే చూపించానో ఇది ఫేజ్ 1. ఇది మనం స్ట్రైట్గా వెళ్తాము, ఇలా రైట్ తీసుకుంటాం ఫేజ్ 2లోకి. ఈ బ్యాక్ సైడ్ ఆ టవర్ ఏదైతే కనిపిస్తుందో ఇలా మనం లెఫ్ట్కి వెళ్తే రంగారెడ్డి కలెక్టరేట్ కండి, జస్ట్ 1 కిలోమీటర్. ఇలా రైట్కి వెళ్తే కనుక 1 కిలోమీటర్ వెళ్తే రావిరియాల కదా, కొంగర్కలాన్ మనం విలేజ్లోకి వెళ్తామండి. కొంగర్కలాన్ విలేజ్కి మనం కలెక్టరేట్ దగ్గర నుంచి జస్ట్ ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే కనుక రావిరియాల ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గరికి రీచ్ అవుతాం మనం. ఎగ్జిట్ 13 అండి రావిరియాల. ఈ లేఅవుట్కి ఎటు నుంచైనా రావచ్చు అండి మనం. ఎగ్జిట్ 12 బొంగళూరు నుంచి కూడా రావచ్చు సర్వీస్ రోడ్లో, లేదు అంటే ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుంచి కూడా ఓఆర్ఆర్ పక్క నుంచి సర్వీస్ రోడ్లో నుంచి లేఅవుట్లోకి రావచ్చు. మనం ఓన్లీ 13లో నుంచి రావాలని లేదు, రావిరియాల నుంచి రావాలని లేదు. ఐదర్ 12 ఐదర్ 14 ఓఆర్ఆర్లో మనం ఎక్కడ దిగినా సరే సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్గా లేఅవుట్కి రావచ్చు. రావిరియాల నుంచి ఓన్లీ 3 కిలోమీటర్స్ మాత్రమే. డోంట్ మిస్ అండి. ఫేజ్ 1 చాలా స్పీడ్గా క్లోజ్ అయిపోయింది, ఫేజ్ 2 కూడా ఇంచుమించు బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇది కూడా త్వరగానే క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే సిటీకి చాలా దగ్గరలో ఉన్న లేఅవుట్. ఇది మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, ఈ ఫార్మాసిటీ అన్నీ కూడా ఇక్కడికి చాలా దగ్గరే, వెరీ నియర్ బై అండి. ఓన్లీ 30 మినిట్స్ డ్రైవ్ అంతే ఫార్మాసిటీ. అది కూడా ఫార్మాసిటీ అనేది పక్కన పెడితే ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ ఐటీ హబ్ అవుతుందండి. వండ్రిల్లా, టీసీఎస్ ఆదిబట్ల, ఏ టు జెడ్ టాటా ఏరోస్పేస్ సెంటర్, ఎలా చూసినా కంప్లీట్ డెవలప్డ్ అవుతున్న ఏరియా అండి ఇది. ఈ ఏరియాని మాత్రం దయచేసి మిస్ చేసుకోవద్దు, హరీ చెప్పండి, త్వరగా తీసుకోండి ప్లాట్. మీరు ఒకవేళ ఇది ఏదైతే ఉందో సెంట్రల్ కొంగర్కలాన్ సెంట్రల్ లేఅవుట్లో మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే కనుక క్రింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. దయచేసి మా ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.